హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ అటుకుల లడ్డు అటుకులతో లడ్డూను నేను ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చేసి చూపెడతాను చూసేసేయండి ఈ అటుకుల లడ్డూలలో నేను కొన్ని పల్లీలను కొన్ని నువ్వులను తీసుకున్నాను దీనిని బెల్లంతో తయారు చేశాను కాబట్టి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ లడ్డూలు ఇందులో పోషక విలువలు విటమిన్స్ మినరల్స్ ఐరన్ ఎక్కువగా ఉన్నందువలన ఈ లడ్డు మనం కానీ తిన్నట్లయితే మనకు ఎంతో మన బాడీ ఎంతో శక్తివంతంగా ఉంటుంది ఇది పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు ఎంతో ఈజీగా కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం ఇలాంటి కడాయి ఒకటి తీసుకొని కడాయిలో కడాయి బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక కప్పు అటుకులను తీసుకున్నాను నేను కొంచెం మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి పేపర్ లాగా ఉండే అటుకులు వీటికి పనికిరాదండి ఈ లడ్డూలకు ఇలా మందంగా ఉండే అటుకులను తీసుకొని సిమ్ములోనే నిదానంగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఇలా కలుపుతూ వేయించుకున్నాను ఇప్పుడు మనకు అటుకులు రెడీ అయిపోయినాయి దీన్ని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అరకప్పు పల్లీలను తీసుకున్నాను చూడండి అరకప్పు పల్లీలు వీటిల్ని కూడా కడాయిలో వేసి వేయించుకుంటున్నాను మీ దగ్గర ఇలాంటి ఇనుపది బాండలు కానీ ఉంటే దీనికి ఉపయోగించుకోండి పల్లీలు నువ్వులు అన్నీ బాగా వేగుతాయి ఇలా పప్పులను వేయించేటప్పుడు ఇలాంటి ఇనుప బాండలు వాడినందువల్ల పప్పులు బాగా వేగుతాయి చూడండి పల్లీలు కూడా బాగా వేగిపోయినాయి మనకు మనము వీటిల్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ అదే కడాయిలో అరకప్పు నువ్వులను తీసుకుంటున్నాను తెల్ల నువ్వులు తీసుకుంటున్నానండి నువ్వులని కూడా సిమ్ములోనే వేయించుకుందాం నువ్వులు వేయించుకునేటప్పుడు అందులో కొంచెం వాటర్ కానీ చిలకరించుకుంటే మనకు నువ్వులు బాగా వేగుతాయి ఆ తడి అంతా పోయే లోపల నువ్వులు బాగా వేగుతాయి చూడండి ఇలా కలుపుతూ నువ్వులను వేయించుకోవాలి మనము వీటిల్ని ఎంత నిదానంగా వేయించుకుంటామో అంత బాగా టేస్ట్గా వస్తుందండి చూడండి ఇప్పుడు నువ్వులు కూడా బాగా వేగిపోయినాయి పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి ముందుగా అటుకులను వేస్తున్నాను చూడండి అటుకులు కూడా చల్లారిపోయినాయి ఇవన్నీ చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలి లేదంటే వేడి మీద వేస్తే ముద్దగట్టుకుపోతుంది అందువలన చల్లార్చి వేసుకోవాలి అటుకులు మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు వీటిల్ని మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు మనకు అటుకుల పొడి రెడీ అయిపోయింది దీనిని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఒక ప్లేట్ తీసుకొని తడి లేకుండా చూసుకోవాలండి తడి లేని ప్లేట్ తీసుకొని అందులో అటుకుల పొడిని వేసుకున్నాను తర్వాత అదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పల్లీలను తొక్కు తీసేసి వేసుకోవాలండి వీటిల్ని కూడా మిక్సీకి వేసేసుకుందాం మనకు ఇప్పుడు పల్లీల పొడి కూడా రెడీ అయిపోయింది దీనిని కూడా ముందు తీసుకున్న ప్లేట్లోనే వేసేసుకుందాం ఇలా ఆ పౌడర్లోనే దీన్ని కూడా వేసేసుకుందాం మొత్తం పల్లీల పౌడర్ని నేను ఇలా తీసేసుకున్నాను తర్వాత అదే జార్లో నువ్వులను కూడా వేసుకుంటున్నాను నువ్వులు చూడండి ఎంత బాగా వేగినాయో నువ్వులను కూడా వేసేసుకున్నాను నువ్వుల పొడి రెడీ అయిపోయింది దీనిని కూడా ముందు ఉంచుకున్న పౌడర్లోకి తీసేసుకుందాం మొత్తం నువ్వుల పొడిని కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను చూడండి తర్వాత అదే జార్లో ఒక కప్పు తురిమి ఉంచుకున్న బెల్లాన్ని తీసుకున్నానండి ఇది ఒక కప్పు బెల్లము తురిమి ఉంచుకున్నాను దీనిని కూడా మనం మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసేసుకుందాం మిక్సీకి వేసేసుకున్న తర్వాత మనకి బెల్లం ఇలా రెడీ అయింది దీనిని మనం ముందు తీసుకున్నటువంటి ప్లేట్లోకే దీన్ని కూడా అంతా తీసేసుకుందాం బెల్లాన్ని కూడా బెల్లము మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా వస్తుంది ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి ఇలా యాలకుల పొడిని వేసుకున్న తరువాత కలుపుకోవాలి బాగా బెల్లము నువ్వులు పల్లీలు అటుకుల పొడి మొత్తం కలిసి కలిసిపోవాలండి బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇందులో నెయ్యి నూనె ఎలాంటివి ఉపయోగించిన అవసరం లేదండి ఇలా మొత్తం పొడిని కలిపేశాను చూడండి ఇలా పొడి పొడిగా వస్తుంది అయినా కానీ లడ్డు వస్తుంది గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలాగా లడ్డు చుట్టుకోవాలండి నెయ్యి మాత్రం అవసరం లేదండి మీకు ఇష్టం అనుకుంటే వేసుకోవచ్చు అవసరం లేదండి అయినా కానీ చూడండి లడ్డు ఎంత బాగొచ్చిందో ప్రెస్ చేస్తూ మనం లడ్డు చుట్టుకోవాలి మరీ పొడి పొడిగా అయిపోతే కొంచెం చేతులకు వాటర్ వేసుకొని మనం ఇలా లడ్డూలను తయారు చేసుకోవచ్చు చూడండి దీనిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు ఇంకొక లడ్డు కూడా తయారు చేస్తున్నాను చూడండి ఎంతో ఈజీగా ఇలాగా మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే మన హెల్త్కి ఎంతో బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాము ఇంట్లో తయారు చేసుకున్నట్టు తిన్నట్లయితే ఇలా అటుకలతో బెల్లం కలిపి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో రుచిగా వస్తుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వెరైటీ వెరైటీ స్నాక్ ఐటమ్స్ చూడాలనుకుంటే నా ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ